అందరికీ నమస్కారం అండి. సైన్స్కే సవాలు విసురుతూ 800 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఛాయాసోమేశ్వర ఆలయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సూర్యకాంతి వెలుతురుతోనే నీడ పడుతుంది. సాధారణంగా నీడ అనేది వెలుతురుకి వ్యతిరేకంగా పడుతుంది. ఆ నీడ సూర్యుని గమనంతో పాటు మారుతూ ఉండటము చాలా సహజము. అలాంటి నీడను సూర్యుని కదలికతో సంబంధం లేకుండా ఒకే చోట ఒకే నీడలా బంధించటం సాధ్యమవుతుందా? అలాంటి ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని మనం ఈ దేవాలయంలో చూడవచ్చు. ఈ ఆలయంలో మాత్రము గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నా సూర్యరశ్మితో సంబంధం లేకుండా అన్ని వేళలా ఒకే స్తంభాకార నీడ పడుతుంది. వెలుతురున్నంతసేపు రోజంతా ఆ నీడ కదలకుండా నిశ్చలమైన స్థితిలో ఉంటుంది. భారతీయ వాస్తుశాస్త్రం యొక్క గొప్పతనానికి నిదర్శనంగా నిలిచే ఈ అంతుచిక్కని విత్త ఆలయము ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మనం తెలంగాణలోని ఈ జిల్లాకు వెళ్లాల్సిందే. భారతీయ వాస్తుశిల్పకళలంటే శిల్పకళా చాతుర్యములో సాంకేతిక విజ్ఞానాన్ని మిళితం చేసి కాకతీయులు, కుందూరు చోళులు ఎన్నో దేవాలయాలను, అద్భుతాలను సృష్టించారు. నల్గొండ సమీపంలో పానగల్లోని శ్రీ ఛాయాసోమేశ్వర ఆలయాన్ని 800 ఏళ్ల క్రితము కందూరు చాళుక్య రాజైన ఉదయభానుడు నిర్మించినట్లు చరిత్రకారుల వలన తెలుస్తుంది. 3 గర్భాలయాలతో ఉన్న ఈ ఆలయము త్రికుటాలయముగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో పడమర వైపున ఉన్న గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలు ఉంటాయి. గర్భగుడిలోని శివలింగం మీదుగా నీడ కనిపిస్తూ ఉంటుంది. ఈ నీడ వెలుతురున్నంతసేపు ఒకే చోట నిశ్చల స్థితిలో ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో మాత్రం ఎలాంటి మార్పు రాదు. ఈ నీడ సూర్యుడి యొక్క వెలుతురుతో సంబంధం లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపిస్తుంది. ఈ నీడ ఏ వస్తువుదనే విషయము ఇప్పటికీ కూడా అంతుచిక్కలేదు. ఆలయంలోని 2 స్తంభాలలో ఒకదాని నీడై ఉండవచ్చని భావించిన ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉండే గర్భగుడిలోని విగ్రహం వెనక వైపు పడుతుంది. దీనితో ఈ నీడ ఎక్కడదనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎంతోమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని పరిశీలించారు. అయినా ఈ చిక్కని రహస్యాన్ని మాత్రము ఛేదించలేకపోయారు. 10 శతాబ్దాల నుంచి ఈ రహస్యము రహస్యంగానే ఉండిపోయింది. ఆలయంలోని 3 గర్భగుడులు ఒకే రీతిగా ఉంటాయి. అయినా పడమటి గర్భగుడిలో మాత్రమే ఈ నీడ కనిపించటము దేవుని యొక్క మాయా అని భక్తులు నమ్ముతుంటారు. ఆలనాటి రాజుల యొక్క ఇంజనీరింగు అద్భుత నిర్మాణ శైలికి ప్రజ్ఞాపాఠ వరకు తార్కాణంగా నిలిచింది. ఇలాంటి నిర్మాణము ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని చరిత్ర వలన తెలుస్తుంది. భారతీయ ప్రాచీన సాంస్కృతిక సంపదగా వెలుగుతున్న ఇది ఛాయాసోమేశ్వర ఆలయాన్ని తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.